తెలంగాణలో బరస బిఆర్ఎస్ ఆలియాస్ టిఆర్ఎస్ ఖాళీ అయిపోతూ ఉంది. అటు మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ కర్ణాటక డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి శివకుమార్ని కలిసి కలిసి వచ్చాడు. ఇక తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి ఆ దరిద్రుని వద్దు, హైదరాబాద్లో చెరువులు లేకుండా చేసిన గనుడీడు, వాడు కాంగ్రెస్ పార్టీలో కొత్త కంప ఇద్దని వాడిని తీసుకోమని చెప్పినాడు, మంచిది. ఇక దాన నాగేందర్ కండవ కప్పుకున్నాడు. ఇక ఆడు రమేష్ అనేవాడు పోయి బీజేపీలో చేరినాడు, వద్దన్నపేట మాజీ ఎమ్మెల్యే. ఇక చేరేళ్ళ చిన్నవాడు ఎంపీ జంపు. ఇలా బీఆర్ఎస్ నుంచి ప్రతిరోజు నలుగురు ఐదుగురు పెద్ద పెద్ద నాయకులంతా ఊడిపోతూ ఉన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి తాళం వేసుకోండి, టూలెట్ బోర్డు పెట్టుకోండి అని చిన్న ముక్కోడు పెద్ద ముక్కోడు తాటిచెట్టోడు వీళ్ళంతా సెటైర్లు వేశారు. ఈరోజు ఆ ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిన ఇక ఆ బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్, ఆ పార్టీ ఆఫీస్ని టూలెట్ బోర్డు పెట్టుకోండి. ఆల్రెడీ అందులో ఛానల్స్ అవి నడుస్తున్నట్టుంది. రాబోయే రోజుల్లో పత్రికలు ఆ తెలంగాణ వాదం, ఇంకా తెలంగాణ కోసం కేసీఆర్ చచ్చిపోయి బతికాడు, అసలు చావు దాగిపోయిండు, ఇంకా సూది మన ఉందనంగా బతికాడు అని చెప్తూ ఉంటారు. వాడు నిరాహార దీక్ష ఎలా చేశాడో లగడపాటి రాజగోపాలను అడిగితే స్పష్టంగా చెబుతాడు. 12 రోజుల పాటు నిమ్స్లో పనుకొని ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని హాయిగా 12 రోజులు చేశాడు. ఆమె ఆ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక శర్మిల ఉంటుంది, శర్మిల ఆమె 12 సంవత్సరాలు చేసింది ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని. మన శర్మిల కాదండి, ఆ శర్మిల వేరు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయబోతున్నారా అంటూ ఒక విలేకరు అడిగితే రేవంత్ రెడ్డి చెప్పాడు, ఒక్క గేటు తీసాము నాయన, మరి ఆ గేట్లో పట్టగలిగిన వాళ్ళు రావచ్చు, మరీ ఇంకా తినిపోయి లావు బలిసి పందులాగా ఉంటే మాత్రం నెక్స్ట్ ఇంక 2వ గేటు తీసినప్పుడు రావచ్చు. ప్రస్తుతానికైతే గుంపులు గుంపులు వస్తా అంటున్నారు, మరి కాంగ్రెస్ వీళ్ళందరినీ మేము చేర్చుకొని మా కాంగ్రెస్ పార్టీని కూడా కంపు చేస్తారు నా కొడుకులు, అందుకే ఆలోచించి ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు అనే విషయంలో కూడా మేము ఆచి చూసి అడుగు వేస్తున్నాం, మాకేం కంగారు లేదని చెప్పాడు. ఇక కవితని హైదరాబాద్ నుంచి లిఫ్ట్ చేయడం ద్వారా ప్రత్యేక విమానంలో ఈడీ అధికారులు, బీజేపీ స్పష్టంగా చెప్పింది, బీఆర్ఎస్తో మాకు ఎలాంటి సంబంధాలు లేవురా అనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నాయి, ఇంకా దీంతో అది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, బీజేపీకి దెబ్బపడింది. బండి సంజయ్ను మార్చడం కూడా ఆ అనుమానాలకి మరింత బలం చేకూర్చింది. బండి సంజయ్ను కొనసాగి ఉంటే తెలంగాణలో బీజేపీ 36 సీట్లు వచ్చాయి, కేవలం 10-12 సీట్ల దగ్గర ఆగిపోయింది. రాబోయే రోజుల్లో ఇక ఈ బీఆర్ఎస్తో బీజేపీ అంటకాగుతుంది అని జనం కనుక అనుకుంటే అక్కడ 2 పార్టీలు దెబ్బతిని కాంగ్రెస్ పార్టీ బలం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి కవితను కూడా లిఫ్ట్ చేసి వేసుకుపోయారు. 23వ తారీఖు తీహార్ జైల్లో పడేస్తారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. కలిదిరి కింద పట్టి గిలగిలగిలగిలి గింజుకున్నా కూడా ఈడీ అధికారులు నీళ్లు జల్లి లేపి కూర్చోబెట్టి నీకేం కంగారు లేదమ్మా అన్నీ చూసుకుంటాము, తీహార్ జైల్లో బేకరీ కూడా ఉంది, నువ్వు కావాల్సిన బిస్కెట్లు చాక్లెట్లు తర్వాత బేకరీ వస్తువులు అన్నీ కొనుక్కోవచ్చు, రోజుకి 200 నుంచి 300 వరకు డబ్బులు ఇంటికా నుంచి తెచ్చుకోవచ్చు, బయట వారు కూడా వస్తారు, నీకేం కంగారు లేదు, నీకు తోడు కూడా చాలామంది ఉన్నారు, జైలు కూడా చాలా పెద్ద జైలు, ఇండియాలోనే ప్రముఖులు ఉండే జైలు, నీకేం ఇబ్బంది లేదు, వీఐపీస్ లేరు అని బాధపడాల్సిన అవసరం లేదు, అయితే పబ్బు మాత్రం ఒకటి ఉండదు, ఆ పబ్బు లేని లోటు మేము తీర్చలేము, అయితే రహస్యంగా రాత్రిపూట మందు కావాలన్నా కూడా సరఫరా చేస్తారు బాటిల్స్, మేము కంగారు పడద్దు మేము బతకెళ్తామని చెప్పి ఈడీ అధికారులు చెప్పారు. ఇంకా రేవంత్ రెడ్డి అయితే గేట్లు ఎత్తేశాడు, సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత చూడాలా బీఆర్ఎస్ ఉంటుందా, ముక్కడు ఫామ్ హౌస్ అని కొనుక్కుంటాడా, కుర్చీలు వేసి నెట్టుకొచ్చి జనంలో తోసినా కూడా జనం అరేరే ఈ కాలు ఇరిగిపోయింది అన్న సానుభూతి లేదు, కవితను జైల్లో వేశారన్న బాధ లేదు, చిన్న ముక్కోడు గింజుకుంటున్నాడే, ఈ తాటి చెట్టు బేకోడు లీటర్ పెట్రోల్ తెచ్చుకొని 10 రూపాయలు అగ్గిపెట్టి తెచ్చుకోలేకపోయినాడు, వీడు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు, టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినోడు కాళేశ్వరం ప్రాజెక్టుకి డిజైన్ని గీసి 185,000 కోట్లు లిఫ్ట్ చేశారు, అవన్నీ మేడిగడ్డ ప్రాజెక్టులు అవన్నీ కుంగిపోతా ఉన్నాయి, ఇప్పుడు దీనికి ఎవరు రా బాధ్యులు, రాసి పెట్టుకోండి 20 సంవత్సరాల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో మెగావాట్ బిగించిన మోటార్లన్నీ ఉల్లిగడ్డలోకి వేసుకోవాల్సి ఉంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు, ఇవన్నీ కేవలం ఫోటోలు దిగడానికి మాత్రమే, ప్రాజెక్టు అంటే ఒక నాగార్జున సాగర్, ప్రాజెక్టు అంటే ఒక శ్రీశైలం, ప్రాజెక్టు అంటే ఒక నిజాం సాగర్, ప్రాజెక్టు అంటే ఒక జూరాల, ఒకసారి ప్రాజెక్ట్ నిర్మిస్తే 150 సంవత్సరాలు 200 సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూడాల్సిన పని ఉండకూడదు, ఒక మోటార్ తీసుకొచ్చి పెట్టి
దాన్ని ఎత్తిపోసి, ఇంకో మోటార్ పెట్టి దాన్ని ఎత్తిపోసి 1200 మీటర్లు ఎత్తిపోసానని, ప్రపంచంలోనే ఇంత వింత లేదని విలేకరులందరినీ ఏసీ బస్సులో తీసుకెళ్ళి వాళ్ళు ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు ఇచ్చి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో గంటల గంటలు వేయించుకొని నీ అంత పోటుగాలు లేడని చేశాం. అందులో ఒక ప్రాజెక్టు గోదావరి వరదలతో మునిగిపోయింది, 3 ప్రాజెక్టులు కొనిపోయినాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టులు కాళేశ్వర ప్రాజెక్టులు నమ్ముకొని మీరు పంటలు సాగు చేయొద్దు రైతు సోదరులారా. కరెంటు బిల్లులు కూడా 36,000 కోట్ల పెండింగ్లో పడిపోయినాయి, ఆ బిల్లులు కడతారా లేదా తెలియదు. అందువల్ల ఇక బారాస అనేది గతం, గతం గతహ కాబట్టి ఇక కేసీఆర్ కూడా పోతూ ఒక పుస్తకం రాయాలని ఆశిద్దాం. ఆ పుస్తకం అన్న నిజాలు చెప్తారని ఆశిద్దాం. వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.